ఫిరెన్సిస్ కమిటీ తరఫున మీ అందరికీ కూడా మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే గత 11-12 సంవత్సరాల నుంచి మా పాప అసలు 2000 తలముల లోపల జైలుకెళ్ళినప్పుడు ఫస్ట్ స్కూల్ అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు స్కూల్ బిల్డింగ్ మొత్తం అక్కడ పెట్టాం. మొత్తం ప్రిన్సిపాల్ సార్ వాళ్ళ సిబ్బంది ఆనాటి నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ పిల్లలకు కూడా టైం ఇవ్వలేదు. కానీ ఇక్కడ మన స్కూల్ చదువుకుంటున్న పిల్లలే మన పిల్లలకు పాటించి ఈ రోజు మన జిల్లాలోనే నంబర్ 1 స్థాయికి వచ్చిందంటే ఇందు లోపల కృషి మన ప్రిన్సిపాల్ సార్ వాళ్ళ సిబ్బంది ఏనలేని పెట్టండి కృషి చేసి ఈ రోజు జిల్లాలకు నంబర్ 1 స్థాయికి వచ్చింది. అటువంటి సిబ్బంది ఈ రోజు ఇదిలో భాగంగా తప్పది. ఈ రోజు వాళ్ళు ట్రాన్స్ఫర్ బదిలీ కావడం అంటే నిజంగానే మాకు మరియు పిల్లలకు స్టూడెంట్కు లాస్ట్ కూడా సార్లకు మేడం వాళ్ళకు కూడా చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 11-12 సంవత్సరాలు ఒకే కుటుంబ సభ్యుల దాకా అందరము వెలిగినాం. ప్రతి విషయం లోపల కష్టాలు ఏదైనా కానీ కూడా పిల్లల ఎడ్యుకేషన్ విషయం లోపల చాలంటే చాలా కృషి ఎన్నలేని ఉన్నది. మీ యొక్క కృషి సార్ మేడం మేము నిజంగానే మా శ్వాస ఉన్నంత వరకు కూడా మా గుండెల్లో మేము కదిలంగా ఉంచుకుంటాం మేడం. ఎందుకంటే మా పిల్లలు ఈరోజు ఇక్కడ ఇంటర్ చదివి ఈరోజు నంబర్ 1 యూనివర్సిటీ లోపల కోటి ఉమెన్స్ కాలేజ్ కానివ్వండి, నిజాం కాలేజ్ కానివ్వండి, ప్రముఖ ఉన్నటువంటి యూనివర్సిటీ లోపల సీట్లు వచ్చి ఈరోజు చదువుకుంటున్న మా పిల్లలు అంటే దానికి కారణం మీరే అని మీ అందరికీ కూడా నేను శిరస్సు వంటి నేను నమస్కరిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు కూడా ఈ విషయం నాకు తెలిసిన మనుషుల వెళ్ళిన హైదరాబాద్లో ఉంటుంది. నాకు 3 రోజులే తెలిసి సడన్ గా పేపర్లో నేను రోజు ఇచ్చినా రిపోర్టింగ్ చేయాల్సిందే 3-4 రోజులు అన్నసరికి నేను అది కోర్టు వ్యవహారం ఉండే అప్పుడే సడన్ గా డిసిషన్ అయ్యేసరికి నేను చాలా రోజులు చాలా బాధపడ్డా. ఈరోజు సార్ కూడా నేను ఫోన్ చేసి నేను మాట్లాడదామని అనుకున్నా కానీ సార్ ఎక్కడ బిజీలో అంటున్నా కానీ ఇంత బిజీ లోపల సార్ ఉండి మమ్మల్ని గుర్తు పెట్టడం పొద్దున 7 గంటలకు సార్ ఫోన్ చేస్తారు. కానీ నిజంగా చెప్తున్నా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అరే సార్ చూసినావా ఎంత బాధ ఎంత గుండెల్లో పెట్టున్నాడు మమ్మల్ని ఎంత ఇది చేస్తున్నట్టే కూడా చాలా అంటే ప్రతి ఒక్కరి విషయంలో కూడా సార్ పేరెంట్స్ పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా మేడం వాళ్ళ పుస్తకాల పేరు పేరెంట్స్ వాళ్ళు స్టూడెంట్ వాళ్ళ పేర్లు కూడా నోటెడుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్ కూడా రేపు వచ్చిన సార్ మేడం వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు ఉండాలంటే మీరందరూ కూడా మంచిగా నడుకోండి. రేపు ప్రశ్న మీరు ప్రయోజకులు కావాలి. ఎందుకంటే రేపు ప్రశ్న ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఫస్ట్ దేశ దండం పెట్టేది ఫస్ట్ గురువు కాబట్టి మీరందరూ కూడా రేపు ప్రశ్న ప్రయోజకులు కావాలని కూడా మీ స్టూడెంట్ విద్యార్థులకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇప్పుడు పేరెంట్స్ కమిటీ తరఫున మేము మేడం వాళ్ళకి అందరికి కూడా ఒక చిన్న సన్మానం చేస్తున్నాము. ఈ యొక్క లిస్ట్ ప్రకారంగా మన స్టూడెంట్స్ వాళ్ళు చదవాల్సిందిగా మనం చెప్పాం. ఎక్కడైతే